మనసుని మౌల్డ్ చేసుకోవాలి అని చెప్పారు కదా సార్, ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి? ఏ విధంగా అంటే లోకం ప్రతి విషయాన్ని గురించి ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలియజేస్తుంది. ఈ లోకం తెలియజేసిన విషయాలు మనం వింటాం. ఈ రోజుల్లో అరిచేతిలో ఫోన్ వచ్చింది, చిన్న పిల్లల దగ్గర నుండి ఫోన్ ఇస్తేనే భోజనం చేసే రోజులు అయిపోయినాయి. కాబట్టి ఇలాంటి రోజుల్లో నిజంగా ఏ విషయమైనా చిన్నప్పటి నుండి మనుషులు గూగుల్ని అడగడం నేర్చుకున్నారు. ఇదిగో నాకు ఇది కావాలి, ఇదేంటి, ఇది ఎక్కడ ఉంది, ఇదేంటి ఇదేంటి అని అడగడం నేర్చుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఇలా అలవాటు అయిపోయినా ఈ జనరేషన్లో. మరి దేవుని వైపు మనస్సును మార్చుకోవడము అనేది అంత తేలికైనటువంటి విషయంగా, ఇంత బాగా లోక సంబంధమైన విషయాల్లో మనస్సు ఇరుక్కుపోయి ఉన్నప్పుడు దేవుని వైపు తిరగడము అనేది కష్టమైనటువంటి విషయం. ఇది మనిషి అర్థం చేసుకోవాలి. నా మైండ్ అనేది ఇంత లోకంలో బాగా ఇంకిపోయింది కదా, సో నేను ఖచ్చితంగా దీనిలో నుండి బయటికి రావాలి, నా మనస్సును బయటికి తెచ్చుకోవాలి. నేను బయటికి తెచ్చుకోకపోతే ఈ లోకం వలన, ఈ లోకపు విషయాల వలన, నా చుట్టూ ఉన్న ప్రభావాల వలన నేను ఖచ్చితంగా నష్టపోతాను అనేటువంటి మైండ్ సెట్ అనేది ఆ వ్యక్తికి రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో తన మనస్సును మార్చుకోవడం సాధ్యపడదు. అంటే మళ్ళీ ఏ విధమైన మార్పులు రావాలి విశ్వాసంలో ఎదగాలంటే? విశ్వాసంలో ఎదగాలి అంటే ఏ విధమైనటువంటి మార్పులు మనకు కావాలి అంటే మనం విశ్వసించేటువంటి ప్రక్రియను ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఈ రోజున విశ్వాసం అనేటువంటి విషయంలోకి వచ్చేటప్పటికి నాకు చాలా డబ్బులు వస్తాయి అనేటువంటి విశ్వాసం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి వచ్చేటప్పటికీ నాకు ఈ లోకంలో ఒక మంచి వివాహం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం కొంతమందికి ఉంటుంది. లేదు అంటే నాకు ఒక రిచ్ పర్సన్ భాగస్వామిగా దొరుకుతాడు అనేటువంటి ఒక విశ్వాసం కొంతమందికి ఉండొచ్చు. లేదా నేను చదువులో బాగా డెవలప్ అవుతాను విశ్వాసం కొంతమందికి ఉండొచ్చు. రకరకాలైనటువంటి భావాలు మనలో దేవుడు చేయగలడు కదా అనేటువంటి నమ్మకం కలగొచ్చు. ఇవన్నీ ఓకే, కానీ ఫెయిత్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంది అంటే దేవుడు నా జీవితంలో, లేకపోతే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు నమ్మడం దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. దేవుడు చేసిన రక్షణ ప్రణాళిక కార్యం కానివ్వండి, అలాగే దేవుడు చేసిన ఏ కార్యమైనా కానివ్వండి, ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకుని దానిలో నడవడానికి విశ్వసించడంలో స్టార్ట్ అవ్వాలి. కానీ ఈ లోక సంబంధమైన వాటిని పొందుకోవడం కొరకు మాత్రమే విశ్వాసం అనే పద్ధతిని ఉపయోగించకూడదు.